వెల్కమ్ టు వీటాక్ టీవీ. జాతీయ రహదారిపై భారీ వాహనాల వల్ల నిత్యం ఎదురవుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా పాఠశాలల వేళల్లో జాతీయ రహదారిపై భారీ వాహనాల రాకపోకలను నిషేధించారు. పోలీసుల నిర్ణయంపై ప్రయాణికులు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం, రండి. ప్రతిరోజు నేను ఉదయం 9 గంటలకు బయలుదేరుతాను ఆఫీస్కి, సాయంత్రం 5 o'clock మళ్ళీ తిరిగి అటు నుంచి రిటర్న్ అవుతాను. వచ్చేటప్పుడు హెవీ వెహికల్స్ తగ్గడం వల్ల చాలా వరకు కూడా ప్లీజెంట్గా ఉంటుంది డ్రైవింగ్లో, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. హ్యాట్స్ ఆఫ్ టు పోలీస్ డిపార్ట్మెంట్. ఆఫీస్ టైమింగ్స్లో మాకైతే కన్వీనియంట్గానే ఉంది, విత్ ఇన్ టైమింగే మేము వెళ్ళగలుగుతున్నాము, ఎలాంటి ఇబ్బందులు అయితే మాకు కలగట్లేదు. మేము జర్నీ చేస్తున్న మా ప్లేసెస్కి సంబంధించి నేను చెప్పగలుగుతున్నాను. సో అంతవరకు అయితే ట్రాఫిక్ని ఇంతకుముందు అంటే బిఫోర్ ఉండే దానికన్నా ఇప్పుడు బెటర్గానే ఉంది, అంతవరకు మేము 100% చెప్పగలం. ఎలాంటి ఇష్యూస్ లేకుండా మేము అయితే కూల్గా కామ్గా హాయిగా వెళ్ళగలుగుతున్నాం. పోలీస్ వాళ్ళ వైపు నుంచి కూడా సపోర్ట్ మాకు చాలా బాగానే వస్తుంది, వాళ్ళు ఉండడం బట్టి మేము ఇంత సేఫ్గా వెళ్ళగలుగుతున్నాం అని మేము అనుకుంటున్నాం. ఇంత ముందు పిల్లలతో చాలా ఇబ్బంది పడేవారు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ హెవీ వెహికల్స్ వల్ల. ఇప్పుడు ఏంటంటే ఫుల్ రిలాక్స్, నెమ్మదిగా హ్యాపీగా వెళ్తున్నాం. ఇలాంటి మంచి పనులు ఇంకా చేస్తే ట్రాఫిక్ ఇంకా ఇలాగే కూల్గా ఉంటే బాగుంటుంది. పోలీసులు చేసి చాలా ఆలోచన బాగుంది, మంచి ఆలోచన అది. నేను పిల్లల దృష్టిలో పెట్టుకుని ఈవినింగ్ మార్నింగ్ ట్రాఫిక్ హెవీ వెహికల్స్ వాళ్ళు ఆపారు, దానివల్ల హ్యాపీగా స్కూల్కి వెళ్ళి వస్తున్నా, ట్రాఫిక్ కూడా తగ్గింది. అనకాపల్ టు వయా మన సిండియా, సిండియా నుంచి ఇటు నుంచి వస్తున్నాను. ఇప్పుడైతే పర్వాలేదండి, బాగానే ఉన్నది మొత్తం అంతానా. ఏ ఇబ్బంది ప్రకారంగా అయితే మటుకు ఏమీ లేదు. ముందుటి వరకు అయితే మటుకు ట్రాఫిక్ అనేది చాలా మెయింటెనెన్స్ బాగానే ఉన్నది. ఇక్కడ హెవీ వెహికల్స్ వచ్చేటప్పుడు అందరికీ చిన్న చిన్న లో వెహికల్ కంటికి ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు హెవీ వెహికల్ రాకపోవడం వల్ల మేము 2-వీలర్స్ కానీ కార్లు కానీ హ్యాపీగా జర్నీ చేయగలుగుతున్నాం. స్కూల్ వెహికల్స్ కానీ ఇప్పుడు అంతా బాగుంది. ఇదంతా క్రమశిక్షణలో పెట్టిన పోలీసు వాళ్ళకి ధన్యవాదాలు. ఇంతకుముందు హెవీ వెహికల్స్ రావడం వల్ల చాలా లేట్ అయ్యేది, కానీ ఇప్పుడు హెవీ వెహికల్స్ ఆపేయడం వల్ల చాలా ఫ్రీగా ఉంది. మినిమం ఒక 15 నిమిషాలు మాకు ఫ్రీగా ఉంది, యానికే విత్ ఇన్ సెకండ్స్లో వెళ్ళిపోవచ్చు మేము. ఇప్పుడు లేదంటే హెవీ వెహికల్స్ వచ్చి మొత్తం రోడ్ అంతా బ్లాక్ అయిపోయేది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద పోలీస్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ. పది పిల్లలకి శ్రీ చైతన్య ఎన్ఐడిలో చదువుతున్నారు. ఫస్ట్ ఇబ్బంది ఇక్కడ పడేవాళ్ళం, కానీ ఇప్పుడు అది ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇప్పుడు పోలీసులు బాగా చూస్తున్నారు ఇక్కడ. అంటే ఆ రూట్ నుంచి ఇక్కడ 4 రూట్లు ఉన్నాయి కదా, అటు నుంచి వచ్చే వరకు వెయిట్ చేయించి మాకు పంపించడం. ఫస్ట్ పిల్లలతో వెనక బైక్ మీద ఉన్నప్పుడు వాళ్ళు కూడా మాకు ఇలా వెళ్ళండి ఇలాగ పంపించడం బాగా.